అదేనే అండి. అంటే ఒకవేళ సింపత్తిని వచ్చినాడు కొద్దిగా ఏమన్నా చేసినాడంటే ఓకే, అంత విషయానికి కొద్దిగా ఓకే అంటే ఓకే అనుకోవచ్చు, కానీ జైలు కంటే కొద్దిగా బాధనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మని చూస్తే వాళ్ళ కష్టాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. గాంధీ చేసిన తప్పుకి వీళ్ళు ఒకవేళ అరే మీరు ఇంటికి పోయి కలిసి మీరు ఇంటికాడ ఒకవేళ వెళ్ళి చూసింటే అయిపోయేది, అక్కడికి వచ్చి మీరు గొడవ చేసి అద్దాల పాల కొట్టడం వల్ల మీ సైకోజిజం వల్ల ఇవ్వచ్చు ఆకలి పడే ప్రశాంతి. ఒకవేళ మీరు ఏదైనా రాకుండా ఇంటికి వెళ్ళి ధైర్యం వెళ్ళి కలిసింటే ఇవన్నీ ఇబ్బంది ఎవరు చూడకుంటే ఏమైందా రా, మీకు ఏమైనా పోతుందా పాల కొట్టకుండా ఉండింటే ఏమైందా? ఇదైతే ఫ్యాన్స్ వల్ల ఇంకోటి ఏంటంటే మన పల్లెటూరు ప్రజలు ఒక్కటి వాళ్ళు బ్యాక్ గేట్ నుంచి పంపిస్తే మళ్ళీ ఫ్రంట్ గేట్ నుంచి మళ్ళీ వచ్చినప్పుడు అదొక్కటి కొద్దిగా మిస్టేక్, అదొక్క తప్పనిచ్చి ఇంక ఏమనేది లేదు. ఎందుకంటే కొద్ది పోలీసులు చెప్పిన వెంటనే వెళ్ళిపోయి కొద్దిగా అదొక్కటి రాకుండా ఉండింటే అసలుకి పల్లెటూరు ప్రజలు తప్పలేదు, అదొక్కటే మిస్టేక్ వచ్చిన. మిగతా ఫ్యాన్స్ ఎవరు చేసినారు ఎవరు చేపించినారు అనేది పోలీసుల విచారణ వెళ్ళిపోతే. ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ కానీ సినిమా హీరోలు కానీ ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళ మీద అనేది ఏముండదు, కానీ ఒక సామాన్యుడు అంటే సామాన్యుడు ఏమో తెలియదు, కానీ కాకపోతే ఇలా అయితే బాధనే ఉంది. ఏమో మళ్ళీ ఈ పోలీసులకు యాదన్యాయం యాదన్యాయం అనేది చట్టం ఉంది, పోలీసులనే తెలుస్తుంది, బాధనే ఉంది. చాలా వరకు ఖండించాల్సిన విషయం దాన్ని అసలు 100%. ఎందుకంటే పబ్లిక్ పబ్లిక్ ప్రాపర్టీస్ అయితే నేను 100% అసలు ఒప్పుకోను. ఎందుకంటే ఫ్యాన్స్ అభిమానం ఉండాలి, కానీ అంత ఎక్కువ ఉందో ఆ అభిమానం ఏదైనా పెట్టుకోండి నాయన. అంతేగాని అద్దాలు పాల కొట్టడం ఏంది, అమర్దీప్ అమర్దీప్ గేమ్ అన్నాడు అట్లా చేసినాడు ఇక మా అన్న అన్నోడు కదా, మీరు చేసిన ఏదంటారా? అది చేసింది స్క్రిప్ట్ షోలా, ఆ షోలా అది వేరు, మీరు చేసింది రియలు. అది అట్లా నా పబ్లిక్ ప్రాపర్టీని కానీ వేరే ధ్వంసం చేసి బూతులు తిట్టడం అవన్నీ అంత లేడీస్ ఉన్నారు, అదనేది చాలా పద్ధతి కాదు. ఎవరైతేనే దానికి కారణం ఉన్నారో వాళ్ళైతే పోలీసు వాళ్ళైతే చూసుకుంటారు. ఆల్రెడీ ఇద్దరిని ముగ్గురిని అరెస్ట్ చేశారు. నాకు పల్లె ప్రశ్న ఏంటంటే కొద్దిగా పాపం అనిపిస్తుంది, ఎందుకంటే మొన్ననే కప్పు గెలిచింది, కాకపోతే అప్పుడు ఏ సిచ్యువేషన్ ఉందో నిద్ర లేకుండా ఏం చేసిందో కూడా కొద్దిగా రెండు రకాలు కూడా ఆలోచించాలి. కాకపోతే అదొక్కటి రాకుండా ఉండి తర్వాత ఒక గ్రౌండ్ అంటే నా పాయింట్ ఆఫ్ ఏంటంటే అక్కడ రాకుండా ఉండి ఏదన్నా ఉండి యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నది, యూట్యూబ్ ఇన్స్టా ఉంది, ఇక్కడ పరేడ్ గ్రౌండ్ పక్కన ఏదో గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఇచ్చి ఫ్యాన్స్ మీరు రాండి మనం కలుస్తాము అని చెప్పి. మైనస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే శ్రీయాంక శ్రీవాతం కూడా ఏదో అన్నాడు దెంగే అన్నాడు అని అంటున్నారు, అది ఎంతవరకు నిజమేమో తెలియదు, కానీ మనకైతే రికార్డు రింగ్ అయితే లేవు కాబట్టి తెలియదు. ఇంకోటి ఏంటంటే మనం ఆ రెండు పాయింట్లు ఆలోచించాలి, మంది ఆతున్న తాతలు అది పక్కన పెట్టేసి ఏంటంటే నిద్ర అయితే లేనట్టు కొద్దిగా కనపడుతుంది, నిద్రపోకుండా ఉండాలంటే కొద్దిగా వీళ్ళు కూడా మన మీడియా పీపుల్ కూడా కొద్దిగా ఆలోచించి కొద్దిగా ఒక రోజు టైం తీసుకుని సరే ఈ రోజు కాకుండా ఈ రోజు కూడా మన ఎవరు తప్పు ఉంది అనేది అయితే తెలియదు మనకైతే, అంటే క్లారిటీ తెలియదు. కొద్దిగా టైం తీసుకుంటే ఉంటే బాగుండేది ఏమనిపిస్తుంది, ఇందులో వల్ల కొద్దిగా పలే ప్రశాంతి పోవడం కొద్దిగా బాగా అవుతుంది.